ఆహార విషయంలోనూ ఉపవాసాలలోనూ ఔషధాలతోనూ శరీరాన్ని శుద్ధి చేసే విషయంలో నేను కొద్దిగా ప్రస్తావించిన చికిత్సా పద్ధతులు వాటి ఫలిత విషయంలో పరిమితమైనవి కానీ వ్యక్తి సంతోషభరితుడై ఉన్నప్పుడు అతడు భగవంతుడి అక్షయశక్తి సహాయాన్ని అర్థిస్తాడు అంటే నా ఉద్దేశం హృదయపూర్వకమైన ఆనందమే కానీ లోపల అనుభవించకపోయినా బయటికి కనపరిచే కపట నటన కాదు మీ సంతోషం హృదయపూర్వకమైతే మీరు చిరునవ్వుల శ్రీమంతుడు స్వచ్ఛమైన చిరునవ్వు శరీరంలోని ప్రతి కణానికి ప్రాణమనే విశ్వశక్తి ప్రవాహాన్ని పంపిణీ చేస్తుంది సంతోషవంతుడు వ్యాధిగ్రస్తులు కావడం తక్కువ కారణమేమంటే సంతోషం అనేది అధికాధిక విశ్వప్రాణశక్తి సరఫరాను శరీరంలోకి నిజంగా ఆకర్షిస్తుంది నయం చేయడానికి సంబంధించిన ఈ విషయం మీద చెప్పుకోవలసినవి చాలా ఉన్నాయి ప్రధానమైన సంగతి ఏమిటంటే మనం అపరిమితమైన మనశ్శక్తి మీద ఎక్కువగా ఆధారపడాలి జబ్బు చేయకుండా కాపాడుకోవడానికి పెట్టుకోవలసిన నియమాలు ఆత్మ నిగ్రహం వ్యాయామం సరిగా తినడం పళ్ళ రసాలు పుష్కలంగా తాగడం అప్పుడప్పుడు ఉపవాసం చేస్తూ ఉండడం ఎల్లవేళలా అంతరంగంలో నుంచి చిరునవ్వు వెలారుస్తూ ఉండడం ఆ చిరునవ్వులు ధ్యానం నుంచి వస్తాయి అప్పుడు మీరు భగవంతుడి శాశ్వత శక్తిని కనిపెడతారు మీరు ఆయనతో పరమానందంలో ఉన్నప్పుడు మీరు ఎరుకతో స్వస్థతాకారకమైన ఆయన సాన్నిధ్యాన్ని మీ శరీరంలోకి తెస్తారు శాశ్వతంగా నయం కావడం దేవుడి వల్లే జరుగుతుంది మనశ్శక్తి దేవుడి అమోఘ శక్తిని తనతో తెస్తుంది మీ శరీరంలో మీకు కావలసింది ఆసక్తే ఆ శక్తిని తీసుకువచ్చే మార్గం ఒకటి ఉంది ఆ మార్గం ధ్యానం ద్వారా దేవుడితో ఏర్పరచుకునే సంసర్గం ఆయనతో మీ సంసం మీ సంసర్గం సంపూర్ణంగా ఉన్నప్పుడు నయం కావడం అనేది తక్షణమే జరుగుతుంది కారణం ఫలంగా పరిపక్వం పరిపక్వం అవడానికి వ్యవధి అక్కర్లేదు ఆపదలో ఉన్నవాళ్ళు చాలామంది ఆ శక్తిని ఆహ్వానిస్తారు కానీ వెంటనే వాళ్లకు నయం కాకపోతే ఆయన సహాయాన్ని సంపాదించే ప్రయత్నాన్ని కొనసాగించడానికి బదులుగా ఆయన మీద విశ్వాసం పోగొట్టుకుంటారు దేవుణ్ణి పట్టుకుని వేలాడే మనిషికి నయమై తీరవలసిందే కారణం ఏమిటంటే భక్తుడు ప్రార్థిస్తున్నాడని దేవుడికి తెలుస్తుంది ఆయన ప్రతిస్పందించకుండా ఉండలేడు కానీ మీరు కనుక విరమించుకుంటే సరే నాతో ప్రమేయం లేకుండా నువ్వు ఉండగలవన్నట్టు కనిపిస్తోంది నీ కోసం కాచుకొని ఉంటాను అంటాడు జగత్పిత సర్వోన్నత శక్తిని సంతత విశ్వాసంతోనూ నిర్విరామ ప్రార్థనతోనూ ఆవాహన చేయవచ్చు మీరు సరిగా తినాలి శరీరానికి మరేది కావలసిన చెయ్యాలి కానీ ఎడతెరిపి లేకుండా ఇన్ని ప్రార్థిస్తూ ఉండాలి ఈశ్వర మందులతో వైద్యులు చేరలేని ప్రాణ పరమాణువులను శరీర సూక్ష్మస్థితులను నియంత్రించేవాడివి కాబట్టి నువ్వు నయం చేయగలవు మందులకు ఉపవాసానికి సంబంధించిన బాహ్య కారకాలకు భౌతిక శరీరం మీద ఒక నిశ్చిత ప్రభావం అయితే ఉంటుంది కానీ కణాలను పోషించే అంతఃశక్తిని మార్చలేవు మీరు దేవుణ్ణి ఆశ్రయించి నయం చేసే ఆయన శక్తిని పొందినప్పుడు మాత్రమే ప్రాణాధార శక్తిని శరీర కణాల పరిమాణువుల్లోకి పంపడం తక్షణమే స్వస్థత కలిగించడం జరుగుతాయి మీరు దేవుడి మీద ఎక్కువగా ఆధారపడరు కానీ భౌతిక పద్ధతుల మీద ఆధారపడ్డాన్ని ఆధ్యాత్మిక పద్ధతుల మీద ఆధారపడ్డంగా మార్చే ప్రయత్నం క్రమక్రమంగా జరగాలి అమితంగా తినడానికి అలవాటు పడ్డవారు జబ్బుపడి మానసికంగా నయం చేసుకుందామని హఠాత్తుగా ఉపవాసం మొదలుపెట్టినప్పుడు సఫలత కలిగేటట్లు కనిపించకపోతే అతడు నిరాశపడవచ్చు ఆహార పదార్థం మీద ఆధారపడ్డం నుంచి మనస్సు మీద ఆధారపడ్డం మీదకి ఆలోచన విధానం మారాలంటే కొంతకాలం పడుతుంది నయం చేసే దేవుడి శక్తికి ప్రతిస్పందించేలాగా ఉండాలంటే దైవ సహాయాన్ని నమ్ముకోవడానికి మనస్సుకు తర్ఫీదు ఇవ్వాలి ఆ మహాశక్తి వల్లనే పరమాణు శక్తి అంతా స్పందిస్తోంది వ్యక్తమవుతోంది భౌతిక విశ్వంలోని ప్రతి ఒక్క కణాన్ని పోషిస్తుంది సినిమా హాలులో ప్రొజెక్షన్ గదిలో నుంచి వచ్చే కాంతి కిరణ పుంజం చలనచిత్రాలను పోషిస్తున్నట్లే మనందరినీ నిత్యత్వం అనే ప్రొజెక్షన్ గదిలో నుంచి వెలువడే విశ్వకిరణ పుంజం పోషిస్తుంది మీరు చూపు సారించి ఆ కిరణపుంజాన్ని కనుక్కున్నప్పుడు స్వస్థత తప్పి స్వస్థత తప్పి ఉన్న శరీర కణాల్లోని పరమాణువులను రుణ విద్యుత్తులను ప్రాణ కణ ప్రాణ కణికలను పునర్నిర్మించే అపరిమిత శక్తిని మీరు దర్శిస్తారు ఆ స్వాస్థ్యకారుడితో సత్సంగం ఏర్పరచుకోండి మనస్సులోని భయాన్ని తొలగించుకోవడం మొట్టమొదటి సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ మందిరం ఎన్సినేటస్ కాలిఫోర్నియా అక్టోబర్ పదహారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఈ ప్రపంచంలోని ప్రతి వస్తువు శక్తి లేదా స్పందనతో ఏర్పడింది మాటల స్పందనలు ఆలోచన స్పందనల స్థూలమైన వ్యక్తీకరణకు కొనసాగింపు మనుషులందరి ఆలోచనలు ఏదర్ అంటే ఆకాశంలో స్పందిస్తున్నాయి ఆలోచనలన్నవి ఎంతో ఎక్కువ స్పందన రేటు ఉన్నవి కావడం వల్ల వాటిని ఇంకా అక్కడ కనుక్కోలేదు ఒక విధంగా ఇది ఇది అదృష్టం ఎందుకంటే మానవులందరి ఆలోచనలు అందరికీ తెలిసిపోయేవి రేడియో అంటే ప్రసారణ మాధ్యమం ద్వారా మీరు ఒక మేట నొక్కి చూడండి మీరు సంగీతాన్ని మాటలను వింటారు రేడియో తరంగాలు ప్రయాణించే ఈతర్లో ఉన్న సమాచారం వల్ల మీ రేడియో సెట్ ఆ ప్రసారాలను అందుకుంటుంది ఆ విధంగా మీరు వివిధ ప్రసారాలను ఒకేసారి వినవచ్చు దేవుడు ఈతరును సృష్టి చేశాడు మానవుడు ఈ మాధ్యమం ద్వారా రేడియో రేడియో తరంగాలను ప్రసరణ చేయడం అందుకోసం చేస్తాడనేది దేవుడి ఉపాయం రేడియో తరంగాలు ప్రసారం కోసం ఏదర్ మీద వాటి ప్రసారంలోనూ స్వీకరణలోనూ విస్తరణ కోసం విద్యుత్ మీద ఆధారపడ్డాయి రేడియో ప్రసారాల శబ్దాలు ఆకాశంలో ఎల్లప్పుడూ ఉన్నాయి కానీ రేడియో అనే పరికరం లేకపోతే అవి మనకు వినపడవు స్పందించే రేడియో తరంగాలు గుండా ప్రసారం అవుతూ ట్యూన్ చేసి ఉన్న రేడియో రిసీవింగ్ సెట్లోకి వచ్చే ఆలోచనలకు ప్రాతినిధ్యం వహిస్తాయి మీరు ఒకరికి దగ్గరి వారు ఇష్టమైన వారు అయితే మీరు ఆ వ్యక్తి ఆలోచనలను అనుభూతం చేసుకోగలరు ఒక స్థాయిని పెంపొందించుకోకపోతే మరీ దూరంలో ఉన్నవారి భారతదేశంలో ఉన్నవారి ఆలోచనలు అనుభూతం చేసుకోలేకపోవచ్చు సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ వారి పాఠాలలోని ఏకాగ్రత ధ్యాన ప్రక్రియలను నియమం తప్పకుండా అభ్యాసం చేసేవాళ్ళు ఎంతో శాంతంగా ఉంటారు దూరంలో ఉన్న ఇతరుల ఆలోచనలను పసిగట్టగలుగుతారు మీ మనస్సు ఎంతో సునిశ్చితం అవుతుంది మనమందరం మానవ రూప రేడియోలం రేడియోలం మీ హృదయం అనుభూతి కేంద్రం ద్వారా ఇతరుల ఆలోచనలను అందుకుంటారు అదేవిధంగా మీ ఆలోచనలను ఏకాగ్రతకు సంకల్ప శక్తికి కేంద్రమైన ఆధ్యాత్మిక నేత్రం ద్వారా పంపగలుగుతారు మీ యాంటన అంతర్జ్ఞాన అధిచేతన కేంద్రమైన మధ్య మెడుల్లాలో ఉంటుంది మీరు ఇంటి నుంచి దూరంగా ఉన్నారు ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని అనుకున్నారనుకోండి మీ ఆలోచనలు బాగా శాంతమై మీ మనస్సు నిశ్శబ్దంగా ఉంటే మీ ఇంట్లో వాళ్ళ అనుభూతులను ఆలోచనలను గ్రహించగలుగుతారు మీ ఏకాగ్రత సామర్థ్యం గొప్పదైతే మీ భావనలు అన్ని చోట్లకు చొచ్చుకుపోగలుగుతాయి మీ గ్రహణ గుణ సామర్థ్యం శక్తితోనూ విద్యుత్తుతోనూ నిండిపోతుంది దేవుడి మనస్సులో ప్రపంచం కేవలం ఒక ఆలోచన మాత్రమే యథార్థానికి భారతదేశానికి ఈ దేశానికి మధ్య దూరం లేదు కానీ మనం అమెరికాలో ఉన్నాం భారతదేశం చేరడానికి స్టీమరు ఇరవై ఐదు రోజులు తీసుకుంటుంది అని మనం అనుకుంటాం భౌతిక చైతన్యం ప్రకారం అంత దూరం దాటడానికి సమయం అవసరం కానీ శక్తి దూరాన్ని తగ్గిస్తుంది మనం విమానంలో వెళితే ఈ యాత్ర ఏడు రోజుల్లో పూర్తి చేయవచ్చు కానీ ఎగరడంలో ఎక్కువ శక్తిని పెడితే దూరం తగ్గుతుంది ఎంత ఎక్కువ శక్తి అయితే మనం ఎక్కువగా దూరం తగ్గుతుంది మీరు నిద్రిస్తున్నారు భారతదేశం వెళ్తున్నట్లుగా కలగన్నారనుకోండి న్యూయార్క్ వెళ్ళే రైలు ఎక్కారు అక్కడ పడవ ఎక్కారు వివిధ ఓడరేవుల్లో ఆగారు బొంబాయి చేరారు ఇదంతా కలలో కొన్ని నిమిషాల్లో జరుగుతుంది ఎందుకంటే ఆలోచనలో దూరం అనేది లేదు లేదా నేను రేడియో మీటలు నొక్కి భారతదేశపు ప్రసారాలు అందుకున్నాను ఇందులో దూరం లేదు ఇదంతా నా మెదడులో ఒక భావన ఈ మొత్తం ప్రపంచం ఉనికి ఆలోచనలో మాత్రమే ఉంది మనస్సుకున్న శక్తి అటువంటిది దూరం అనేది మానసిక భావన నేను కళ్ళు మూసుకుని రెండు వేల మైళ్ళ దూరంలో ఉన్న విషయాలను గురించి ఆలోచించగలను అయినా దూరం అంతా కేవలం నా ఆలోచనల విస్తరణ దూరం కాలం అన్నవి ఆలోచనల్లోని తేడాలు కళ అనే అనుభవ అనుభవంలో ఐస్ క్రీమ్కి కాఫీకి తేడా ఏముంది ఈ మేల్కొన్నప్పుడు తేడా ఏముంటుంది మీరు మేల్కొన్నప్పుడు కళల లోకంలో ఐస్ క్రీమ్ అనేది ఒక ఆలోచన అని వేడి కాఫీ అనేది మరో ఆలోచన అని తెలుసుకుంటారు అవి కేవలం రెండు వేరు వేరు భావనలు ఆలోచనకు సర్వజ్ఞ శక్తి ఉంది నేను మాట్లాడుతున్నది దేవుడి ఆలోచన గురించి ఆలోచన ద్వారా ఆయన సర్వవ్యాప్తి అయినట్లే మనం కూడా రేడియో ద్వారా మనం భారతదేశపు ఆలోచనను అమెరికా దేశపు ఆలోచనను కలపడం లేదు ఇక్కడ దూ అక్కడ దూరం లేదు తరచుగా మీరు ఒక రేడియో స్టేషన్ని ట్యూన్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు స్టాటిక్ వచ్చి మీరు వినడానికి ప్రయత్నిస్తున్న కార్యక్రమాన్ని చెడగొడుతుంది అదేవిధంగా మీరు మీ హృదయంలో వ్యక్తిగతమైన మార్పుకు ప్రయత్నించడానికి నిశ్చయించినప్పుడు బలహీనత మీ పురోగతికి ఆటంకం కలిగించవచ్చు ఆ బలహీనత మీ చెడు అలవాట్లు నిశ్చలమైన హృదయంలో భయం ప్రవేశించలేదు మీ మనస్సు రేడియోను ప్రభావితం చేసే మరో రూపపు బలహీనత భయం మంచి చెడు అలవాట్లలాగా భయం అనేది నిర్మాణాత్మకమైంది నాశనకరమైంది రెండూను ఉదాహరణకు ఒకరి భార్య అంటుంది ఈ సాయంత్రం నేను బయటకు వెళితే మా ఆయన ఇష్టపడరు కాబట్టి నేను వెళ్ళను ఆమె ప్రేమతో కూడిన భయంతో అలా అంటే అది ఉపయోగకరమైంది ప్రేమపూర్వక భయం బానిసత్వపు భీతి వేరువేరు నేను మాట్లాడుతున్నది ప్రేమపూర్వకమైన భయం గురించి ఇది అనవసరంగా ఇతరులను బాధ పెట్టనీయకుండా ఒకరిని జాగ్రత్త పరుస్తుంది బానిసత్వపు భయం సంకల్పాన్ని చచ్చిబడేటట్లు చేస్తుంది కుటుంబ సభ్యులు కేవలం ప్రేమపూర్వకమైన భయానికే తావు ఇవ్వాలి ఒకరితో మరొకరు నిజాన్ని నిర్భయంగా చెప్పగలగాలి మీరు విధిగా చేయాల్సిన పనులు చేయడం వల్ల భయం వల్ల చేయడం భయం చేయడం భయం వల్ల చేయడం కన్నా అవతలి వ్యక్తి మీద ఉన్న ప్రేమ కారణంగా మీ ఇష్టాలను త్యాగం చేయడం ఎంతో మంచిది దైవ నియమాలను ఉల్లంఘించకపోవడం అన్నది భగవంతుడి ప్రేమ కారణంగా చేయాలి కానీ శిక్ష పడుతుందన్న భయంతో కాదు భయం హృదయం నుంచి వస్తుంది ఏదో జబ్బు పడతాననో ప్రమాదం జరుగుతుందనో భయంతో మీరు నిండిపోతే ఉచ్వాస నిశ్వాసాలను గాఢంగా మెల్లగా క్రమ పద్ధతిలో అనేక సార్లు చేస్తూ ప్రతిసారి గాలి వదులుతున్నప్పుడు శాంతత పొందండి ఇది రక్త ప్రసరణ మామూలుగా కావడానికి సాయం చేస్తుంది మీ గుండె నిజంగా నిశ్చలమైతే మీరు అసలు భయానుభూతి పొందనే పొందరు బాధాపూర్వకమైన చైతన్యం వల్ల అనుభవాల వల్ల మీ హృదయంలో ఆతురతలు పెరుగుతాయి కాబట్టి భయం అనేది అందుకు ముందు జరిగిన అనుభవాల మీద ఆధారపడుతుంది బహుశా మీరు పడ్డారు కాలు విరక్కొట్టుకున్నారు అందుచేత అదే అనుభవం మళ్ళా మళ్ళా వస్తుందేమో అని మీరు భయపడుతున్నారు కానీ ఆ విధమైన భయాల మీద దృష్టి పెడితే మీ సంకల్పం చచ్చుబడుతుంది మీ నరాలు కూడా అందువల్ల మీరు మళ్ళీ పడి కాలు విరక్కొట్టుకునే అవకాశం ఉంది ఇంకా భయంతో మీ హృదయం బిగుసుకున్నప్పుడు మీ జీవాధార శక్తి తగ్గుతుంది హాని చేసే క్రిములు మీ శరీరం మీద దాడి చేసే అవకాశం పొందుతాయి జాగ్రత్తలో ఉండండి కానీ భయపడకండి రోగాలంటే భయపడిన వాళ్ళు ఎవరూ లేరు బాధ నుంచి తప్పించుకోవడానికి ముందు జాగ్రత్తగా భయం అనేది మానవుడికి ఇచ్చారు కానీ ఉద్ దాని ఉద్దేశం భయాన్ని పెంచుకోమని దుర్వినియోగం చేయమని కాదు మనస్సును భయాల్లో ఎక్కువగా ఉంచడం సమస్యను పక్కకు పెట్టాలనే మన ప్రయత్నాలను కుంటుపడేటట్లు చేస్తుంది జాగ్రత్తతో కూడిన భయం మంచిది మీరు మంచి ఆహార నియమాలు తెలుసుకుని ఇలా విచారిస్తారు నేను ఆ కేక్ తినను ఎందుకంటే అది నాకు మంచిది కాదు కాబట్టి కానీ కారణం లేని భయాలు రోగాలకు కారణమవుతాయి అన్ని అనారోగ్యాలకు కారణమయ్యే నిజమైన క్రిమి అది జబ్బు వస్తుందనే భయం జబ్బు రావడాన్ని ప్రోత్సహిస్తుంది జబ్బు చేస్తుందనే ఆలోచనే మీకు జబ్బు తెస్తుంది మీరు ఎప్పుడు జబ్బు చేస్తుందనే భయంతో ఉంటే జలుబు చేస్తుందనే భయంతో ఉంటే జలుబు రాకుండా ఎన్ని నివారణలు తీసుకున్నా అది మీకు వచ్చే అవకాశం ఎక్కువ మీ సంకల్పాన్ని నరాలను భయంతో చచ్చుబడనీయకండి మీ సంకల్పం ఉపయోగించినప్పటికీ మనస్సులో ఆందోళన పడుతూ ఉంటే మీరు దేని గురించి భయపడుతున్నారో అదే అనుభవాన్ని మీరు సృష్టిస్తున్నారు అదేవిధంగా తమకు ఇతరులకు ఉన్న బలహీనతల గురించి వ్యాధుల గురించి అదే పనిగా చర్చించే వాళ్లతో అవసరమైన దానికన్నా ఎక్కువ కలవడం వాళ్ళ మాటలు మన్నించడం తెలివైన పని కాదు ఈ విధమైన విషయ చర్చలు మీ మనస్సులో కీడు జరగబోతుందనే విత్తనాలను నాటుతాయి తమకు క్షయ వస్తుందనో క్యాన్సర్ వస్తుందనో గుండె జబ్బు వస్తుందనో ఆందోళన పడేవాళ్ళు తమ మనసుల్లోంచి భయాలను తొలగించాలి లేకుంటే కోరరాని ఆ స్థితిని తెచ్చుకుంటారు ఇప్పటికే జబ్బు పడి బాధపడుతున్న వాళ్ళని చక్కగా మంచికి అనుకూలంగా ఆలోచించే వాళ్ళ మధ్య ఉంచి సకారాత్మక ఆలోచనలు భావనలు చేసేలాగా వాళ్ళని ప్రోత్సహించే పరిసరాల్లో ఉంచడం అవసరం ఆలోచన గొప్ప శక్తి ఉంది ఆలోచనకి గొప్ప శక్తి ఉంది ఆసుపత్రిలో పనిచేసేవారు అనారోగ్యానికి గురి కావడం అరుదు ఎందుకంటే వాళ్ళకి నిశ్చితమైన దృక్పథం ఉంటుంది శక్తివంతమైన బలమైన ఆలోచనలతో వాళ్ళు జీవశక్తి పొందుతారు ఈ కారణం వల్లే మీరు పెద్దవారు అవుతున్న కొద్దీ ఈ కారణం వల్లనే మీరు పెద్దవారు అవుతున్న కొద్దీ మీ వయస్సును ఇతరులకి చెప్పకపోవడం మీలు మీరు చెప్పగానే మీలో ఆ వయస్సును వాళ్ళు చూసి తగ్గుతూ ఉన్న ఆరోగ్యంతోనూ జీవనాధార శక్తితోనూ మిమ్మల్ని కలుపుతారు వయస్సు పెరుగుతోందన్న ఆలోచన మీలో ఆతురతను కలిగి చేసి మీరు శక్తిహీనులు అయ్యేట్లుగా చేస్తుంది కాబట్టి మీ వయస్సును గోప్యంగా ఉంచండి భగవంతుడితో అనండి నేను అమరుణ్ణి మంచి ఆరోగ్యమనే సదుపాయంతో నన్ను ఆశీర్వదించావు నేను నీకు కృతజ్ఞుణ్ణి అని కాబట్టి జాగ్రత్తగా ఉండండి కానీ భయపడకండి శరీరాన్ని శుద్ధి చేసే ఆహారం అప్పుడప్పుడు ముందు జాగ్రత్తగా తీసుకుంటూ శరీరంలో అనారోగ్యం కలిగించే పరిస్థితులను తొలగించుకోండి మీ అనారోగ్యానికి కారణమైన దాన్ని తొలగించుకోవడానికి చేయవలసిందంతా చేసి మరింకా నిశ్చలంగా నిశ్చింతగా నిర్భయులై ఉండండి ప్రతి చోట ఎన్నో క్రిములు ఉన్నాయి మీరు కనుక వాటికి భయపడడం మొదలు జీవితాన్ని అసలు ఆనందంగా అనుభవించనే లేరు పరిశుభ్రతకు సంబంధించిన జాగ్రత్తలు ఎన్ని తీసుకున్నప్పటికీ సూక్ష్మదర్శిని ద్వారా మీ ఇంటిని చూసుకుంటే మీకు తినాలన్న కోరికే పోతుంది సూక్ష్మదర్శిని ద్వారా చూసుకుంటే మీకు తినాలన్న కోరికే పోతుంది భయాన్ని తొలగించుకునే మార్గాలు మీరు భయపడేది దేనికైనా మీ మనస్సును దాని నుండి తీసేయండి భగవంతుడికే వదిలేయండి ఆయనలో విశ్వాసం వచ్చండి కేవలం కలతే చాలా బాధలకు కారణం రోగం ఇంకా రాకముందే ఇప్పటి నుంచే బాధపడటం ఎందుకు చాలా కష్టాలు భయం ద్వారా వస్తాయి కాబట్టి మీరు భయాన్ని వదిలేస్తే ఒక్కసారిగా మీరు స్వేచ్ఛని పొందుతారు అది తెలుసుకోండి రోగం నయమవడం తక్షణమే జరుగుతుంది ప్రతి రాత్రి పడుకోబోయే ముందు ప్రతిజ్ఞ చేయండి ఈశ్వరుడు నాలో ఉన్నాడు నేను రక్షణలో ఉన్నాను మానసికంగా మానసికంగా పరమాత్మ ఆయన విశ్వశక్తి మీ చుట్టూ ఆవరించినట్లుగా ఇలా ఆలోచించండి నా మీద దాడి చేయబోయే క్రిములు మరణం పొందుతాయి దేవుడు లేదా ఓం అని మూడు సార్లు జపించండి ఇది మిమ్మల్ని కాపాడుతుంది మీరు ఆయన అద్భుతమైన రక్షణను రక్షణను అనుభూతి చెందుతారు నిర్భయులై ఉండండి ఆరోగ్యంగా ఉండడానికి ఒకే ఒక మార్గం ఇదే మీరు దేవుడితో అనుసంధానమైతే ఆయన సత్యం మీలో ప్రవహిస్తుంది మీరు నాశనం లేని ఆత్మ అని తెలుసుకుంటారు మీరు భయానికి గురైనప్పుడల్లా మీ చేతిని గుండెల మీద ఉన్న చర్మం పక్కకు పక్కన ఉంచి ఎడం వైపు నుంచి కుడివైపుకు రుద్దండి ఇలా అనండి తండ్రి నేను స్వతంత్రుణ్ణి నా హృదయంలోంచి ఈ భయాన్ని తొలగించు ఏ విధంగా మామూలు రేడియోలో ఉన్న స్టార్టిక్ను మీరు తొలగిస్తారో అదే విధంగా మీరు ఆపకుండా గుండె పైన ఎడమ వైపు నుంచి కుడివైపుకు మర్దన చేస్తూ అదే సమయంలో ఆ భయం హృదయంలో నుంచి తొలగిపోవాలని ఏకాగ్రమైన ఆలోచనతో కోరుకుంటూ చేస్తే మీ భయం పోతుంది భగవదానందం మీరు పొందుతారు దైవానుసంధానంతో భయం వదిలిపోతుంది భయం మిమ్మల్ని నిరంతరాయంగా వెంబడిస్తుంది దైవానుసంధానంతో భయం విడిపోతుంది మరి దేనివల్ల కాదు ఎందుకు ఆలస్యం యోగం ద్వారా మీరు ఆయనతో అను అనుసంధానాన్ని ఏర్పరచుకోవచ్చు మరే దేశము ఇవ్వనిది భారతదేశం ఇవ్వగలిగినది ఒకటి ఉంది నేను ప్రతిదానికి మా గురుదేవులు స్వామి శ్రీ యుక్తేశ్వర్ గారికి రుణపడి ఉంటాను అన్ని విధాలుగా ఆయన సద్గురువు ఆయన జ్ఞానాన్ని అనుసరించడం వల్లే పాశ్చాత్యంలో నా పనిలో విజయవంతుణ్ణి కాగలిగాను ఆయన అన్నారు నువ్వు ఏం చేసినా ఇంతకు మునుపు వేరెవ్వరూ చేయనంత బాగా చేయడానికి ప్రయత్నించు అని మీరు ఆలోచనను గుర్తుంచుకుంటే మీరు సఫలత పొందుతారు చాలామంది ఇతరులను అనుకరిస్తారు మీరు మీరుగా ఉండండి మీరేం చేసినా బాగా చేయండి మీరు ఎరుకతో దేవుడితో అనుసంధానంలో ఉన్నప్పుడు ప్రకృతి అంతా మీతో కలిసి ఉంటుంది మనం తరచుగా మనకి మనం ముందుండాలని అనుకుంటాం కానీ మనం మన ఆనందంలో ఎల్లప్పుడూ ఇతరులను కలుపుకోవాలి మన హృదయపు మంచితనంతో మనం పనిచేయగలిగినప్పుడు మనం అంతటా పరస్పర సహకారం అనే స్ఫూర్తిని విస్తరింప విస్తరింపచేస్తాం వెయ్యి మంది ఉన్న సమాజంలో ప్రతి ఒక్కరూ ఈ విధంగా ప్రవర్తిస్తే ప్రతి ఒక్కరికి తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది స్నేహితులు ఉంటారు కానీ సమాజంలో ప్రతి ఒక్కరూ వేరే ఇతరులకు శత్రువుగా ప్రవర్తిస్తే ప్రతి ఒక్కరికి తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది శత్రువులు అవుతారు హృదయులు ఇతరుల హృదయాలను మీ ప్రేమ శక్తితో జయించడం అన్నది మీ జీవితంలో మీరు గెలవగల అత్యుత్తమమైన విజయం అవుతుంది ఎల్లప్పుడూ ఇతరుల గురించి ముందుగా ఆలోచించడానికి ప్రయత్నించండి ప్రపంచం మొత్తం మీ పాదాల దగ్గర ఉంటుంది యేసు గొప్పతనం అది అందరి కోసం ఆయన బతికాడు మరణించాడు తమ గురించి తాము మాత్రమే ఆలోచించే ప్రాపంచిక శక్తి ఉన్న పెద్ద మనుషులను మనం తొందరగా మరిచిపోతాం కానీ ఇతరుల కోసమే పూర్తిగా జీవించే వాళ్లను మనం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటాం రాజాది రాజు యేసుకు తాను భూమి మీద బతుకున్న కొద్ది కాలంలో బంగారు సింహాసనం లేదు కానీ ఇరవై శతాబ్దాలుగా లక్షలాది మంది ప్రజల గుండెల్లో ప్రేమ సింహాసనం మీద ఆయన విరాజిల్లుతున్నాడు మనకి కావలసిన అత్యుత్తమ సింహాసనం అది ఒక్క ఆలోచన మీ వి ఒక్క ఆలోచన మీ విముక్తికి దారి చూపిస్తుంది ఈ ప్రపంచంలోకి రాగానే మీరు ఏడ్చారు మిగిలిన వాళ్ళందరూ ఆనందించారు మీ జీవిత కాలంలో ఏ విధంగా పని సేవ చేయాలంటే మీరు ప్రపంచాన్ని వదిలివేసేటప్పుడు మీరు నవ్వుతూ పోవాలి ప్రపంచమంతా మీకోసం ఏడవాలి ఈ ఆలోచనను పట్టుకుని ఉండండి ఇంకా మీరు ఎల్లప్పుడూ ఇతరుల గురించి మీకంటే ముందుగా ఆలోచించాలని గుర్తుంచుకుంటారు ఈ విశాల ప్రపంచం ఎందుకు తయారైందంటే మీరు మీ తెలివితేటలను ఉపయోగించి పరమాత్ముడికి సంబంధించిన జ్ఞానాన్ని మీ ఆత్మను గురించిన జ్ఞానాన్ని పొందాలని సరైన ఒక్క ఆలోచన మీకు మోక్షాన్ని ఇవ్వగలదు మీ ఆలోచనలు ఆకాశంలో ఎంత ప్రభావశీలంగా పనిచేస్తాయో మీరు తెలుసుకోవడం లేదు దేవుడే గనక తన ప్రేమను ప్రతి ఒక్కరి హృదయంలోనూ పాదుకొలిపి ఉండకపోతే మానవ ప్రేమ అంటే ఏమిటో ఎలా తెలుస్తుంది దేవుడు ఎంతో దయగలవాడు ప్రేమమయుడు కాబట్టి మీరు అన్వేషించవలసింది ఆయన్నే తనంతట తాను మీ నెత్తికెక్కాలని ఆయన కోరుకోడు కానీ మీ శరీరం అద్భుతంగా పనిచేసే తీరు మీకు ఆయన ఇచ్చిన తెలివితేటలు ఇంకా ఈ జీవితంలో మీరు చూస్తున్న ప్రతి ఇతర అద్భుతాలు భగవంతుణ్ణి కనుక్కోవాలనే మీ పట్టుదలను సరిపడినంతగా ప్రేరేపిస్తున్నాయి ప్రతి మానవుడికి మోక్షం లభిస్తుంది అతడే గనుక దేవుణ్ణి తెలుసుకోవాలని ప్రయత్నిస్తే మీరు తప్పకుండా ప్రయత్నించాలి ఈ మార్గంలో ప్రయాణించడం నేను ప్రారంభించినప్పుడు మొదట్లో నా జీవితం గందరగోళంగా ఉండేది కానీ నేను ప్రయత్నిస్తున్న కొద్ది అద్భుతమైన అలౌకికమైన రీతిలో విషయాలు నాకు స్పష్టమవడం మొదలైంది నాకు జరిగిన ప్రతిదీ భగవంతుడు ఉన్నాడని ఆయన్ను ఈ జన్మలోనే తెలుసుకోవచ్చునని నాకు వెల్లడించింది మీరు దేవుణ్ణి కనుక్కొన్నప్పుడు మీకు ఎంత నమ్మకం ఎంత నిర్భీతి ఉంటుంది అప్పుడు ఇంకే విషయాలు మీకు పట్టవు మిమ్మల్ని ఇంకేది భయపెట్టజాలదు ఈ విధంగా కృష్ణుడు అర్జునుడితో జీవిత సంగ్రామాన్ని నిర్భయంగా ఎదుర్కొనమని ఆధ్యాత్మికంగా విజయవంతుడు విజయవంతుడమని అవ్వమని చెప్పాడు ఈ పిరికితనానికి తలబగ్గకు అది నీకు తగనిది యుద్ధంలో శత్రువులను అడిచేవాడ ఈ దౌర్బల్యాన్ని వదిలిపెట్టు లే అని అన్నాడు మానసిక అశాంతి కారణం చికిత్స మానసిక అశాంతి అంటే నర్వస్నెస్ అనే వ్యాధిని నయం చేసే నిర్దిష్టమైన మందు ఉంది అది ప్రశాంతత నాడీ మండల వ్యవస్థకు సంబంధించిన వ్యాధులు మానసిక సంతులనం దెబ్బతినడం వల్ల వస్తాయి నిరంతర ఉద్రేక స్థితుల వల్ల కానీ ఇంద్రియాలకు అత్యధిక ప్రేరణ వల్ల కానీ మానసిక సంతులనం దెబ్బతింటుంది భయం కోపం విచారం పశ్చాత్తాపం అసూయ దుఃఖం ద్వేషం అసంతృప్తి కలతలకు సంబంధించిన ఆలోచనలను ఎక్కువగా లోను కానవడం కావడం సరైన ఆహారం తగిన వ్యాయామం శుభ్రమైన గాలి సూర్యరశ్మి అనుకూలమైన పని జీవితాశయం మొదలైన సాధారణ జీవితానికి అవసరమైన మూలకాలు లభించకపోవడం ఇవన్నీ మానసిక అశాంతికి కారణాలు మానసికమైన భావోద్రేకపరమైన లేదా శారీరకమైన తీవ్రమైన ఉద్రేకం కానీ లేక చాలా కాలం ఉండే ఉద్రేకం కానీ సమస్త శరీరావయవాల్లోకి పంచేంద్రియాలనే బల్బుల్లోకి ప్రవహించే ప్రాణశక్తి ప్రవాహాన్ని చదరగొట్టి సంతులనాన్ని పాడు చేస్తుంది నూట ఇరవై ఓల్టుల విద్యుత్ ప్రవాహంలో వెలిగే బల్బులోకి రెండు వేల ఓల్టుల ప్రవహింప ప్రవహింపచేస్తే ఆ బల్బు వెంటనే మాడిపోతుంది అదేవిధంగా తీవ్రమైన ఉద్రేకం నిరంతర ప్రతికూల భావాలు ప్రతికూల ఆలోచనల వినాశ వినాశకర శక్తికి నాడీ మండలం తట్టుకోలేదు మానసిక అశాంతి వల్ల తీవ్ర దుష్ఫలితాలు మానసిక అశాంతి తేలికైన సమస్య కాదు అది అనేక దుష్ఫలితాలను కలిగి చేసే భయంకరమైన శత్రువు శరీరపరంగా చూస్తే ఏ రోగమైనా దానికి మానసిక అశాంతి తోడైతే దాన్ని నయం చేయడం కష్టమవుతుంది ఆధ్యాత్మికంగా చూస్తే శరీరంలోని ప్రాణశక్తి తాలూకు సంతోలనం చెడినందువల్ల సాధకుని ఏకాగ్రతకు ధ్యానానికి భంగం కలిగి అతడు శాంతిని జ్ఞానాన్ని పొందడం చాలా కష్టమవుతుంది కానీ మానసిక అశాంతికి చికిత్స ఉంది రోగి తన పరిస్థితిని విశ్లేషించుకుని కొంచెం కొంచెంగా తనకు వినాశం కలిగిస్తున్న తీవ్రమైన ఉద్రేకాలను ప్రతిలో ప్రతికూల భావాలను తొలగించుకోవడానికి ఇష్టపడాలి